అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి గ్రామ సచివాలయానికి రైతులు తాళాలు వేశారు. ముద్దినాయనపల్లి పంచాయతీ పరిధిలోని 100 మందికి పైగా రైతులతో 20 నుంచి 30 వేల రూపాయల పట్టాదారు పాసు పుస్తకాలు ఆన్లైన్‌లో ఎక్కించేందుకు వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. నెలలు గడుస్తున్న పంట రుణాలు తీసుకునే సమయం ఉన్న నేపథ్యంలో ఈ విషయం దురుసగా ప్రవర్తించినట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిని బయటకు పంపి సచివాలయంకి తాళాలు వేశారు. తమ సొమ్ము వెంటనే ఇవ్వాలని లేకుంటే పట్టాదారు పాసు పుస్తకం ఆన్లైన్‌లో ఎక్కించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఆయన చేస్తే చేసుకొని చెప్పాను.